हेलो मैडम भानुमति चनिपोयिंदि వాట్ నిజమా అవును మేడం హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే మధ్యలోనే పోయింది ఎక్కడ నిజం చెప్తుందోనని భయపడ్డాను కానీ ఏం చెప్పకుండానే పోయింది చంద్రిక కార్లో బోరు నేడుస్తుంది నేను కూడా ఏడవాలి ఫోన్ పెట్టేస్తాను అయ్యో అదిరా అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా इपड़ी विषय भरत की चपाला वद्दा चपकुड़ चपते परिगेत्तु वेल्ताडु भरत वेल्लाडु अंटे चंद्रिका मीद उन्न कोपम मर्चिपोये चांस उंदी आ कोपम इंका पेरगाली पेरगाली अंटे ఈ నిజం తనికి తెలియకుండా దాచాలి దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా బువ్వ పెట్టి రుద్రాణి నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను ఇంటికా ఎందుకు భరత్ నా మనసు ఎందుకో లాగుతుంది రుద్రాణి అమ్మని చూడాలనిపిస్తుంది అమ్మని బాగా బాధ పెట్టాను పాపం అమ్మ కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళింది అయినా ఆ చంద్రిక కోసం నేను ఎందుకు మా అమ్మకి దూరంగా ఉండాలి నేను వెళ్తాను ఆగు భరత్ నువ్వు ఇంటికి రావాలంటే ఆ చంద్రికని బయటికి వెళ్ళమని చెప్పావు కదా కానీ తను వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది ఇదిగో ఇందాకే నీరజ కాల్ చేసింది ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే మీ అమ్మ ఏదోలాగా నిన్ను ఎటు కదలనివ్వకుండా అక్కడే ఉంచుతారు అప్పుడు నువ్వు చంద్రిక ముందు ఓడిపోయినట్టు అవుతుంది భరత్ నా మాట విను ఇలాగే నువ్వు బెట్టు చేసావంటే మీ అమ్మగారు నీ కోసం ఆ చంద్రికని పంపించేస్తారు ప్లీజ్ భరత్ నా మాట విను ఎందుకో రుద్రాణి మా అమ్మని ఆ చంద్రిక బాగా బుట్టలో వేసేసుకుంది ఆ రోజు ఇక్కడికొచ్చి చంద్రిక తప్పేం లేదన్నట్టు మాట్లాడింది కదా నీకు తెలీదా అయినా ఆ చంద్రికతో నాకేం పని నేను అమ్మని చూడాలి ఇందాక తల్లి బిడ్డల బొమ్మ చూస్తుంటే నా చేతుల్లో జారిపోయింది అది పగిలినప్పటి నుంచి మనసుకి ఎందుకో దిగులుగా ఉంది అరే ఏం కాదులే భరత్ నువ్వు మరీ సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావు అలా ఆలోచించావంటే బాధ మరింత ఎక్కువ అవుతుంది అయినా మీ అమ్మగారికి నువ్వంటే ప్రాణం కదా నీ కోసం చంద్రికని వదులుకోలేదా ఆలోచించు ఆవిడ ఆ పని చేయాలంటే నీ ఇంపార్టెన్స్ ఏంటో తెలిసేలా చేయాలి ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే ఇలాగే కొద్ది రోజులు మెయింటైన్ చేసావంటే అంతా సెట్ అయిపోతుంది కానీ నా మనసు ఎందుకో అమ్మని చూడాలని లాగుతుంది నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నావు భరత్ అందువల్లే అలా అవుతుంది ప్లీజ్ ఏం పట్టించుకోకు అది కాదు రుద్రాణి నువ్వు ఇలాగే ఉంటే ఇలాగే ఫీల్ అవుతూ ఉంటావు నీకు చేంజ్ కావాలి నీకోసం రిసార్ట్ బుక్ చేశాను అక్కడికి వెళ్దాం పద నాలుగు రోజులు అక్కడే ఉన్నావంటే అంతా సెట్ అవుతుంది ఈలోగా చంద్రిక కూడా వెళ్ళిపోతుంది పద వెళ్దాం
లగేజ్ కూడా సర్దుంది రా రా చెప్తారా ఊరుకో చంద్రిక ఆవిడకింతవరకే ఆయుష్ ఉంది ఎవరు మాత్రం ఏం చేస్తాం ఎలా జరుగుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పు రుద్రాణి ఒకసారి అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది ఒకసారి మాట్లాడతాను చచ్చాం ఇప్పుడు ఫోన్ చేస్తే ఆవిడ చనిపోయిన విషయం తెలుస్తుంది అది తెలిసిందంటే నా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది ఇదేంటి అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అమ్మయ్యా బతికించింది ఒకసారి చంద్రికకి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడించమని చెప్తాను ఏం చేస్తున్నావు భరత్ నువ్వు చంద్రికకి ఫోన్ చేస్తావా నీకేమైనా మతిపోయిందా అది కాదు రుద్రాణి అమ్మ ఫోన్ రింగ్ అవడం లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అయితే ఆ చంద్రికకి కాల్ చేస్తావా తనకి ఫోన్ చేస్తే నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టు అవదా భరత్ పొరపాటును కూడా ఇలాంటి పనులు చేయకు కానీ అమ్మతో మాట్లాడాలనుంది నువ్వు ఇంత ఎమోషనల్ కాబట్టే ఆ చంద్రిక నీతో ఇలా ఆడుకుంటుంది అయినా నువ్వు మీ అమ్మతో మాట్లాడకుండా ఉంటేనే మీ అమ్మకి నీ వాల్యూ తెలుస్తుందని చెప్పాను కదా ఇదిగో చూడు ఆ చంద్రిక ఎలా కాల్ చేస్తుందో ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా నీకు తను చేసిన తప్పులు నువ్వు ఒప్పుకొని క్షమించినట్టు అవుతుంది నాకు తెలిసి నువ్వు మీ అమ్మతో మాట్లాడిన తీరుకి ఆవిడ బాధపడి చంద్రికని ఇంట్లో నుంచి వెళ్లమని ప్రెషర్ తీసుకొచ్చి ఉంటుంది నువ్వు ఇంటికి వస్తే తను బయటికి వెళ్లే పనుండదని నీకు ఫోన్ చేస్తుంది అయ్యో మీరు ఫోన్ కట్ చేస్తున్నారు నీర్జ నీ ఫోన్ ఇవి నేను కాల్ చేస్తాను అయ్యో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందమ్మా ఇంకోసారి రిడ్ ట్రై చేయి నిజంగా ఆ చంద్రికకి ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలని ఉండుంటే ఎప్పుడో వెళ్లిపోయేది భరత్ ఇప్పుడు నువ్వు సీరియస్ గా లేవు అంటే ఆ చంద్రిక నీతో ఆడుకుంటుంది ఇప్పటికి పోయిన పరువు చాలు ఇంకా దిగజారకు ఇదిగో చూడు ఎలా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుందో ఇది నాకు కావాల్సింది నిన్ను రెచ్చగొడితే చాలు భరత్ నువ్వు ఏదైనా చేస్తావు సారీ ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా నీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాను ఆ చంద్రిక మీద నాకున్న పగ అలాంటిది తప్పడం లేదు
స్విచ్ ఆఫ్ అనుస్తుంది. స్విచ్ ఆఫ్ చేయించుంటుంది మా మేడం. ఈయనకి ఈ విషయం ఎలా చెప్పాలి ఇప్పుడు? లేదు, డ్రైవర్ కారా రుద్రాన్ని ఇంటికి తీసుకెళ్ళు. ఏంటి చంద్రిక, నువ్వు చేసేది కారులో శవాన్ని పెట్టుకుని ఆ ఇంటికి వెళ్తావా? తప్పమ్మా, ముందు ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఏదైనా చేద్దాం. డ్రైవర్ నువ్వు ఇంటికే పోని. వీళ్ళ కార్ ఇక్కడుందేంటి? చూశాడంటే ప్రాబ్లం అవుతుంది. ఏమైంది? ఏం లేదు భరత్, బాగా టెన్షన్లో ఉన్నావు కదా. మ్యూజిక్ పెడతాను, సీట్ బ్యాక్ చేసుకో. నో నో, ఐఎమ్ ఓకే. ప్లీజ్ రిలాక్స్ భరత్. ఇది ఓకేనా నీకు? ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. ఇటీవో భరత్. పర్లేదు, ఇటువంటి సార్, రండి సార్. ఎక్స్క్యూజ్ మీ, భరత్ పేరు మీద రూమ్ బుక్ చేశాం, చూడండి. ఒక్క నిమిషం మేడం. హ్యావ్ ఎ నైస్ డే మేడం. థ్యాంక్ యూ. రూమ్ ఎక్కడ? రండి మేడం. రా భరత్. రా భరత్. థ్యాంక్ యూ. భరత్, ఇక్కడ నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఫోన్ తప్ప ఫోన్ సిగ్నల్స్ కూడా రావు. హాయిగా రిలాక్స్ అవ్వు. నువ్వు రెండు రోజులు కాంటాక్ట్లో లేకపోతే మీ అమ్మగారు మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు.
మీ అమ్మగారు నీ మాట వింటే ఆ చంద్రికని వదిలించుకోవడం పెద్ద విషయం కాదు. ఏమంటావు? ఓకే రుద్రాణి, నువ్వేం చెప్పినా నేను వింటాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ. నాకు తెలుసు భరత్, నువ్వు నా మాటే వినాలి. వింటావు. ఇక ఇక్కడి నుంచి కథ అంతా నేను నడిపిస్తాను. మీరు ఫోన్ చేసినప్పుడే నేను తీసుంటే ముందే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడుకునేదాన్ని. పాపం చేశాను, పొరపాటు చేశాను. నా పొరపాటే మీ ప్రాణాలు తీసింది అత్తయ్యా. అత్తయ్యా, అత్తయ్యా, నాకు తోడుగా ఉంటాను అన్నారు. ప్రతి కష్టం వెనుక నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు నాకు తోడెవరు? మీరుంటే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు జీవితమే సమస్యగా మారింది అత్తయ్య. మీరు లేకపోతే నాకు బలమే లేదు, నాకు భరోసా లేదు. మీరు లేని లోటు ఎవరు తీరుస్తారత్తయ్యా? నన్ను ప్రేమగా ఎవరు చేరదీస్తారత్తయ్యా? ఏమ్మా, భరత్ గారు ఏరి లేరా? బయటికి వెళ్ళారా? నీరజ, ఆయనకు ఒకసారి ఫోన్ చేయవా. అదే, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నావు కదా. ఇప్పుడు ఆన్ అయిందేమో ట్రై చేయి, లేదంటే ఆ రుద్రానికైనా ఫోన్ చేసి చెప్పు. అలాగే. చెప్పు నీరజ. రుద్రాణి మేడం భారత్కి ఫోన్ చేయమని చంద్రిక చెప్తోంది. నువ్వు ఫోన్ చేసినా అతని ఫోన్ కలవదు, అంత దూరంలో ఉన్నాడు. ఫోన్ కలవడం లేదని చెప్పు. మీకైనా ఫోన్ చేసి చెప్పమని చెప్తోంది. నా ఫోన్ కలవడం లేదు, రింగ్ అయినా నేను తీయడం లేదు అని చెప్పు. పాపం అనిపిస్తోంది మేడం, భానుమతి చనిపోయింది కదా, తలకొరివి పెట్టడానికైనా కొడుకు రావాలి కదా మేడం. ఏంటి పాపమా? ఓవర్ చేశావంటే నిన్ను పాపం తలచే వాళ్ళు ఉండరు. జాగ్రత్త. నాకు కావాల్సింది కూడా ఇదే, కొడుకు లేకుండా. అది అత్తగారికి అంత్యక్రియలు ఎలా చేయిస్తుందో చూస్తాను.
పరిగెత్తాలి. భర్త కోసం పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. పరిగెత్తి పరిగెత్తి వచ్చి నా కాళ్ళ మీద పడాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. అప్పటిదాకా నువ్వు చెప్పిందే చెయ్యి. తేడా వచ్చిందో ఆ భానుమతి పక్కనే నిన్ను కూడా పడుకోబెడతాను. జాగ్రత్త. చంద్రిక, భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. రుద్రాణి ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు. ఇప్పుడేం చేద్దాం? రుద్రాణి, ఆయన ఎక్కడున్నారు? ప్లీజ్ పిలువు. మా అత్తయ్య గారు చనిపోయారు రుద్రాణి. ఓ, అంతేనా? నువ్వు ఎంత గట్టిగా అరిచినా సరే భరత్ రాడు. ఎందుకు రారు? నువ్వు ఎంత గొంతు చెంచుకున్నా భరత్ రాడు. ఎందుకంటే అసలు భరతే ఇక్కడ లేడు. ఏంటి, లేరా? ఎక్కడున్నారు? తెలీదు.